కాండోలెన్సెస్, విచారం, సానుభూతి. సో ఇలాంటి సందర్భాలలో మనం ఎలా మాట్లాడాలి? ఎవరన్నా మరణించినప్పుడు సానుభూతిని తెలియజేయడానికి కాండోల్ లేదా కండోలెన్సెస్, ఊరట కలిగించు సందర్భాలలో కన్సోల్, కన్సోలేషన్ అను పదాలను వాడతారు. వీ వర్ స్టన్డ్ బై ద న్యూస్ ఆఫ్ యువర్ మదర్స్ సడన్ డెత్. మీ అమ్మగారి హఠాన్ మరణం మమ్మల్ని నిశ్చేష్టులను చేసింది. వీ వర్ స్టన్డ్ బై ద న్యూస్ ఆఫ్ యువర్ మదర్స్ సడన్ డెత్. ఇలా వాట్ ఏ పిటి, ఎంత బాధాకరం, వాట్ ఏ హార్ట్ బ్రేకింగ్ న్యూస్, ఎంత గుండె పగిలే వార్త. ఇదే విషయాన్ని హౌ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు. హౌ క్రూయల్, ఎంత దారుణం. ఏదైనా అనుకోని దారుణం సంఘటన జరిగినప్పుడు ఇలా మనం హౌ క్రూయల్ అని చెప్పేసి అంటాం. ఐఆమ్ సారీ టు హియర్ దిస్ సాడ్ న్యూస్. ఐఎమ్ సారీ టు హియర్ దిస్ సాడ్ న్యూస్ అంటే ఇలాంటి దుర్వార్తకి నాకు చాలా బాధగా ఉంది. వాట్ ఏ ట్రాజిడీ అంటే ఎంత దుస్థితి అని. వి ఫీల్ సింపతి ఫర్ హిమ్, అతడికి మా సానుభూతి అని. ఐఎమ్ సో సారీ, నాకు చాలా బాధగా ఉంది. సో ఇలా మనం వాడచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఐ లామెంట్ ఓవర్ ద లాస్, ఈ నష్టానికి నాకు చాలా దుఃఖంగా ఉంది. ఐ గ్రీవ్ టు హియర్ దిస్, ఈ వార్త నాకు చాలా బాధగా ఉంది. దిస్ ఈజ్ ఎ సాడ్ న్యూస్ లేదా హౌ సాడ్ ద న్యూస్ ఇట్ ఈస్, ఇది చాలా విచారకరమైన వార్త లేదా ఇది చాలా బాధాకరమైన వార్త. ఐ ఫీల్ సో సాడ్ టు లిజన్ టు దిస్, ఇది విని నేను చాలా విచారించాను. సో ఇలాంటి సందర్భాలలో అంటే విచారం, సానుభూతి తెలియజేసే సందర్భాలలో కొంత స్లోగా ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే అక్కడ సందర్భానుసారంగా సూట్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఎ సాడ్ న్యూస్, హౌ సాడ్ ద న్యూస్ ఇట్ ఈస్, ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఇలా స్లోగానే మాట్లాడాలి. ఓకే, హౌ సాడ్ ద న్యూస్ ఇట్ ఈస్, ఇలాంటి వేలో మాట్లాడినట్లయితే అక్కడ వినేవారికి అంటే అర్థం మారిపోయినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయోగించే ప్రయత్నం చేయండి. ఓకే, ఐ ఫీల్ సో సాడ్ టు లిసన్ టు దిస్ అంటే మీరు పలికే విధానంలో వారికి మీ బాధ అనేది కనిపించాలి. ఓకే, విచారం, సానుభూతి తెలిపే సందర్భాలలో ఇలా అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకుంటున్న విషయాలలో మీరు గ్రీటింగ్స్ చెప్తున్నప్పుడు మీ సంతోషాన్ని లేదా కాంప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు కూడా మీ యొక్క సంతోషాన్ని వారికి వ్యక్తపరిచే ప్రయత్నం చేయాలి. ఓకే, ఒక ఫీల్తో ఇలాంటి డైలాగ్స్ అనేవి మీరు చెప్పే ప్రయత్నం చేయాలి. ఓకే.
అర్థమైంది కదండి. ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవి స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవి స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవి స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvspokenenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.